మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్ర ప్రకారం మేషరాశిలో గురువు రాహు కలయిక వలన గురు చండాల యోగం ఏర్పడుతుంది. మేషరాశుల యొక్క గురు చండాల యోగం ఏర్పడింది రాహు బుధుడు మేషరాశిలో అధోభాగంలో ఉన్న సమయంలో. గురువు మేరం నుంచి మేషరాశిలోనికి ప్రవేశం చేశాడు. ఈ సమయంలో గురు చండాల యోగాన్ని ఏర్పరిచాడు. దీని తర్వాత రాహువు అక్టోబర్ మాసంలో మీనరాశిలో సంచారం చేస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువు చండాల యోగాన్ని అశుభ యోగంగా పరిగణిస్తారు. దీంతో సుమారు 7 నెలల పాటు కొన్ని రాశుల వారికి కష్టాలు పెరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా గురు చండాల యోగం అంటే ఏమిటి, 2023లో ఏర్పడే గురు చండాల యోగం వల్ల ఏ రాశుల వారికి దెబ్బలు రాబోతున్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువు రాహు కలయిక వలన గురు చండాల యోగం ఏర్పడింది. ఈ యోగం అత్యంత ప్రతికూల యోగాలతో ఒకటి. గురు చండాల యోగ సమయంలో సరైన పరిహారాలు పాటించకపోతే శుభయోగాలు కూడా ఏమాత్రం పనిచేయలేవు. ఈ యొక్క యోగం వల్ల వ్యక్తి యొక్క పాత్ర కూడా బలహీనంగా ఉంటుందని నమ్ముతారు. ఈ సమయంలో ఆరోగ్య సంబంధితమైన సమస్యలు కూడా రావచ్చు. మేషరాశి వారు, ఈ రాశి వారికి గురు చండాల యోగం వల్ల సుమారు 6 నెలల పాటు ఆర్థిక పరిస్థితులు ప్రభావితం కావచ్చు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో సమస్యలు ఉండవచ్చు. వ్యాపారులకు కూడా నష్టం జరగవచ్చు. ఈ సమయంలో మీరు జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మిథున రాశి వారు, ఈ రాశి వారు గురు చండాల యోగ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం లేదా పెట్టుబడికి సంబంధించి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ సమయంలో మీరు ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవచ్చు. కొన్ని అశుభవార్తలు కూడా వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఆఫీసులో బాస్తో గొడవలు రావచ్చు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొంత నష్టపోవచ్చు. రవాణా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కన్యా రాశివారు, ఈ రాశివారి గురి చండాల యోగం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రవాణా సమయంలో దుబారా ఖర్చులు నివారించాలి. ఒత్తిడికి నివారించేందుకు కూడా యోగా చేయాలి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచేందుకు భగవంతుని ధ్యానం చేయాలి. ఈ కాలంలో మీకు ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. అంతేకాకుండా మీరు ఆర్థికపరమైన నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయ ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనుసు రాశి వారు, ఈ రాశి వారు గురు చండాల యోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ కాలంలో మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా కార్యాలయంలో కొన్ని సమస్యలు పెరుగుతాయి. వ్యాపారులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మకర రాశి వారు, ఈ రాశి నుంచి 4వ స్థానం నుంచి గురు చండాల యోగం ఏర్పడింది. ఈ కాలంలో మీరు జీవితంలో అశాంతి మరింత పెరగవచ్చు. మీరు మానసికంగా అనేక రకాల గందరగోళాలను ఎదుర్కొంటారు. పాత విషయాల వల్ల భార్యాభర్తల మధ్య వనస్పతులు ఏర్పడతాయి. దీని ప్రభావంతో మీ వివాహ బంధంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఈ కాలంలో మీరు కొంత గందరగోళాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.